Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామిన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందన్నమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడితే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్ గా స్మార్ట్ గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ ని చాలా క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థాంక్యూ, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు నేనేం చేస్తానంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నింటిని ఫస్ట్ బేసిక్ లెవెల్లో స్టార్ట్ అయ్యి వన్ బై వన్ లెవెల్ని ఇంక్రీస్ చేసుకుని వెళ్తాము, ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పేవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. కానీ ఈ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన ఎగ్జామినేషన్స్లో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఇవి చాలా సింపుల్ కూడా. ఏవైతే మనం ఇందాక బేసిక్ కాన్సెప్ట్ చెప్పామో సో దానికి సంబంధించి క్వశ్చన్లు ఉంటాయి. చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఏంటంటే, ద యావరేజ్ ఆఫ్ 57 49 53 y 62 is 56, దెన్ ఫైండ్ వై. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని నెంబర్స్కి యావరేజ్ ఎంతో చెప్పేశారు, మనల్ని ఒక నెంబర్ మిస్ అయింది, ఆ మిస్ అయిన నెంబర్ ఏమిటి అని అడుగుతున్నారు, ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్, చూడండి. ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ ఏమని చెప్పారు, నెంబర్స్ ఏంటంటే 57, ఇంకొక నెంబర్ 49, నెక్స్ట్ వచ్చేసరికి 53, నెక్స్ట్ వచ్చేసరికి వై, నెక్స్ట్ వచ్చేసరికి 62. ఈ నెంబర్స్ అన్నింటికి యావరేజ్ చెప్పారు. ఈ నెంబర్స్ అన్నింటికి యావరేజ్ ఎంత అంటే 56. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే వై ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ క్వశ్చన్ ఇప్పుడు మనం మామూలుగా చేయాలనుకోండి, మామూలుగా చేస్తే ఏం చేస్తామంటే 57 49 53 y 62 ÷ 5 = 56. ఎందుకంటే యావరేజ్ అంటే అదే కదా, సమ్ ఆఫ్ నెంబర్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్, అవునా? ఇప్పుడు అలా చేస్తే చాలా టైం ఎక్కువ పడుతుంది. మరి అందుకని ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్న కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, కాబట్టి ఆ కాన్సెప్ట్ ప్రకారం చేస్తే చాలా సింపుల్ గా అయిపోద్ది. ఒకసారి చూడండి, యావరేజ్ అంటే ఒక నెంబర్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవడం అని చెప్పాం, అవునా? ఇప్పుడు వాడే చెప్పేశాడు ఈ నెంబర్స్ అన్నింటికి యావరేజ్ 56 అని చెప్పాడు. ఈ నెంబర్స్ అన్నింటికి యావరేజ్ 56 అంటే దాని మీనింగ్ ఏంటంటే అన్ని నెంబర్లు 56 ఉండాలనే కదా, అవునా? ఎందుకంటే యావరేజ్ అంటే అందరి దగ్గర ఉండాలి అని చెప్పాం. అందుకని చూద్దాం అందరి దగ్గర 56 ఉందోలే. చూడండి ఇప్పుడు చూడండి, ఇది చూస్తే ఇక్కడ 57 ఉంది, అక్కడ ఉండాల్సింది 56, కానీ 57 ఉంది అంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 1 ఎక్కువ ఉంది కాబట్టి +1 అని రాస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే తక్కువ ఉంది, 56 ఉండాల్సింది 49 ఉంది అంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అంటే 7 తక్కువ ఉంది, తక్కువ ఉంది కాబట్టి -7 అని రాశారు. ఇక్కడ కూడా తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, 3 తక్కువ ఉంది, అందుకనే -3. ఈ వాల్యూనే మనం కనుక్కోవాలి, అందుకని దీన్ని పక్కన పెట్టండి. ఇది చూడండి, ఇది చూస్తే ఎక్కువ ఉంది, అవునా? ఎంత ఎక్కువ ఉంది అంటే 6 ఎక్కువ ఉంది, అవునా? ఇప్పుడు చూడండి మొత్తం మీద కంపేర్ చేస్తే +1 + 6 అంటే +7. ఈ +7 ఈ -7 క్యాన్సిల్ అయిపోతే, మరి +7 - 7 క్యాన్సిల్ అయిపోతే ఇంకా చివరికి ఏమైందంటే మనకి -3, అంటే 3 తక్కువైంది. మరి 3 తక్కువైంది కాబట్టి నెక్స్ట్ రాబోయే వాళ్ళు 3 ఎక్కువ తీసుకుని రావాలి. ఎందుకంటే అందరూ ఈక్వల్ అయిపోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ 3 తక్కువైంది కాబట్టి ఈ రాబోయే వాడు 3 ఎక్కువ తీసుకుని రావాలి. మరి 3 ఎక్కువ తీసుకుని రావాలంటే యావరేజ్ కన్నా 3 ఎక్కువ అంటే యావరేజ్ 56, మరి దానికన్నా 3 ఎక్కువ అంటే 56 + 3. మరి 56 + 3 అంటే అప్పుడు వై అనే నెంబర్ ఎంత అంటే 59 అని చెప్తాం, అవునా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, వీడి 3 ఎక్కువ తెచ్చడానికోండి, అప్పుడు ఈ -3 + 3 క్యాన్సిల్ అయిపోతాయి అండ్ చివరికి ఏమవుతుందంటే యావరేజ్ 56 అవుద్ది. మరి యావరేజ్ 56 అవ్వాలి అంటే ఈ వచ్చేవాడు ఏం చేయాలంటే యావరేజ్ కన్నా 3 ఎక్కువ రావాలి కాబట్టి యావరేజ్ 56 ప్లస్ 3. అప్పుడు డైరెక్ట్గా మనం ఏం చెప్తామంటే వై అనే వాల్యూ ఎంత అంటే
59 అని చెప్తాం ఓకేనా అలా చాలా సింపుల్ అన్నమాట ఇప్పుడు మీరు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్న కాన్సెప్ట్ యూస్ చేస్తే అది ఇప్పుడు ఒకవేళ మీరు మామూలుగా చేశారు అనుకోండి ఆ సమ్కి చాలా టైం పడుతుంది అందుకని జస్ట్ మీరు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తే చాలు ఆన్సర్ చాలా ఫాస్ట్ గా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 2 సో క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే ద ఆవరేజ్ ఆఫ్ 7 కన్సెక్యూటివ్ నంబర్స్ ఇస్ 20 ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ ఇస్ చూడండి మన ఎగ్జామినేషన్ లో కొన్నిసార్లు ఏంటంటే కన్సెక్యూటివ్ నంబర్స్ అని సక్సెసివ్ నంబర్స్ అని చెప్తారు కన్సెక్యూటివ్ నంబర్స్ అన్న సక్సెసివ్ నంబర్స్ అన్న రెండు సేమ్ కన్సెక్యూటివ్ అన్న సక్సెసివ్ అన్న మీనింగ్ ఏంటంటే వెంట వెంటనే వచ్చే నంబర్స్ అని ఇప్పుడు వెంట వెంటనే వచ్చే నంబర్స్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి 1 2 3 4 ఇవన్నీ వెంట వెంటనే వస్తున్నాయి కొన్నిసార్లు అంటే కన్సెక్యూటివ్ నంబర్స్ సక్సెసివ్ నంబర్స్ అని కాకుండా కన్సెక్యూటివ్ ఈవెన్ నంబర్స్ కన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్ అంటారు సో ఈవెన్ నంబర్స్ ఆడ్ నంబర్స్ అంటే అప్పుడు మనం ఈవెన్ నంబర్స్ ని ఆడ్ నంబర్స్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సపోజ్ చూడండి ఇప్పుడు ఒకవేళ మనం కన్సెక్యూటివ్ నంబర్స్ అని అనుకో అప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే కన్సెక్యూటివ్ నంబర్స్ అంటే x x + 1 x + 2 x + 3 ఇలా తీసుకుంటాం అవునా ఇప్పుడు కన్సెక్యూటివ్ నంబర్స్ అంటే కన్సెక్యూటివ్ నంబర్స్ అన్న సక్సెసివ్ నంబర్స్ అన్న అదే ఒకవేళ కన్సెక్యూటివ్ ఈవెన్ నంబర్స్ కన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్ అని చెప్పి అనుకుందాం కన్సెక్యూటివ్ ఈవెన్ నంబర్స్ కన్సెక్యూటివ్ ఆడ్ నంబర్స్ అని చెప్తే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే x ప్లస్ 2 x ప్లస్ 4 x ప్లస్ 6 x ప్లస్ 8 ఇలా తీసుకుని వెళ్తాం అవునా ఇప్పుడు చూడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇలా x x ప్లస్ 1 x ప్లస్ 2 x ప్లస్ 3 తీసుకుని కూర్చోండి అంటే టైం వేస్ట్ అయిపోద్ది అందుకనే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేయం మరి ఎలా చేయాలో ఒకసారి చూడండి ఒకసారి చాలా సింపుల్ అన్నమాట నీట్ గా అబ్జర్వ్ చేయండి మన క్వశ్చన్ లో వాళ్ళు చెప్పింది ఏంటి నెంబర్స్ ఏంటంటే 7 నెంబర్స్ అని చెప్పారు అవునా 7 నెంబర్స్ యావరేజ్ ఎంత అని చెప్పారు యావరేజ్ ఎంత అంటే 20 అని చెప్పారు అవునా చూడండి మొత్తం నెంబర్స్ ఏంటంటే 7 నెంబర్స్ అని చెప్పారు యావరేజ్ యావరేజ్ ఏమని చెప్పారు యావరేజ్ ఎంత అని చెప్పారంటే మనకి 20 అని చెప్పారు మనల్ని ఏం అడుగుతున్నారంటే హైయెస్ట్ నెంబర్ ఏమిటి అని అడుగుతున్నారు చూడండి ఒకసారి 7 నెంబర్స్ కాబట్టి ఒకసారి నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తాను 1 2 3 4 5 6 7 మరి 7 నంబర్స్ కి యావరేజ్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ అని తెలుసు అవునా ఎగ్జాక్ట్ మిడిల్ టర్మ్ అంటే ఎగ్జాక్ట్ గా 4th ప్లేస్ లో ఉండే నెంబర్ అని అర్థం మరి ఎగ్జాక్ట్ గా 4th ప్లేస్ లో ఉండే నెంబర్ ఏంటంటే ఎంత అంటే 20 ఎందుకంటే యావరేజ్ 20 అని చెప్పారు అంటే 7 నంబర్స్ లో యావరేజ్ 20 కాబట్టి ఎగ్జాక్ట్ గా మిడిల్ నెంబర్ 20 ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ కావాలి హైయెస్ట్ నెంబర్ అంటే ఇదే కదా ఇప్పుడు చూడండి ఇది 20 అయితే ఇదేమవుద్ది ఇది 21 అవుద్ది ఇదేమవుద్ది 22 అవుద్ది ఇదేమవుద్ది 23 అవుద్ది అలా మనల్ని హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 23 అని చెప్పొచ్చు అదే ఒకవేళ కొన్నిసార్లు ఎగ్జామినేషన్ ఏం చేస్తారంటే లోవెస్ట్ నెంబర్ అడుగుతారు ఇప్పుడు లోవెస్ట్ నెంబర్ అడిగారు అనుకోండి ఇది 20 అనుకోండి ఇదేమవుద్ది అంటే 19 అవుద్ది ఇదేమవుద్ది అంటే 18 అవుద్ది ఇదేమవుద్ది అంటే 17 అవుద్ది అప్పుడు లోవెస్ట్ నెంబర్ ఎంత అంటే 17 అని చెప్తాం ఇప్పుడు చూడండి ఇవన్నీ మనం ఇలా ఎందుకు వేస్తామంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం కన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే వెంట వెంటనే వచ్చే నెంబర్స్ అని అర్థం మరి వెంట వెంటనే వచ్చే నెంబర్స్ కాబట్టి 20 తర్వాత 21 22 23 అలానే 20 కన్నా ముందల 19 18 17 అలా వేస్తాం ఇప్పుడు చూడండి అలా మనకి హైయెస్ట్ నెంబర్ తెలిసింది అలానే మనకి కావాలనుకుంటే లోవెస్ట్ నెంబర్ కూడా తెలిసింది కొన్నిసార్లు ఎగ్జామ్ ఏం చేస్తారంటే హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతాడు కొన్నిసార్లు అప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే అక్కడ 23 ఉంది ఇక్కడ 17 ఉంది అప్పుడు 23 కి 17 కి డిఫరెన్స్ తీసేసి మీరు కావాలనుకుంటే 6 అని చెప్పొచ్చు ఇంకొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది వాల్యూ అని అడుగుతాడు ఎవరెవరిని హైయెస్ట్ నెంబర్ ని లోవెస్ట్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే వాల్యూ ఏమొస్తుందని అడుగుతాడు అప్పుడు కూడా సింపుల్ హైయెస్ట్ నెంబర్ తెలుసు లోవెస్ట్ నెంబర్ తెలుసు అప్పుడు ఆబ్వియస్ గా మనం మల్టిప్లై చేస్తే వాళ్ళ వాల్యూ ఎంత అని సంగతి తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి నీట్ గా అబ్జర్వ్ చేయండి నీట్ గా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ ఇక్కడ 7 నెంబర్స్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఇలా వేసి ఆ నెంబర్స్ ఏంటి హైయెస్ట్ నెంబర్ ఏంటి లోవెస్ట్ నెంబర్ ఏంటి చెప్పడం కుదిరింది అది ఇప్పుడు ఒకవేళ 7 నెంబర్స్ అని చెప్పుకోకుండా సపోజ్ ఒకవేళ మనల్ని 77 నెంబర్స్ అని చెప్పారు అనుకుందాం మరి 77 నెంబర్స్ అంటే ఎగ్జామినేషన్ లో మీరు నెంబర్స్ అన్ని వేయగలరా లేదనుకుంటే 177 నెంబర్స్ అన్నాడు మరి 177 నెంబర్స్ మీరు ఎగ్జామినేషన్ లో వేయగలరా వేయలేరు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని ఎలా జరుగుతుంది అంటే దీని వెనకాల కాన్సెప్ట్ ఏంటి తెలుసుకోవాలి అంతేగాని మనం ఇలా వేస్తా కూర్చున్నాం అనుకోండి వేస్తా కూర్చుంటే ఎగ్జామినేషన్ లో టైం లేదు మన దగ్గర ఎందుకంటే 7 నెంబర్స్ కాబట్టి వేశారు అదే 177 నెంబర్స్ అయితే వేయగలమా మనం వేయలేము అందుకనే దాని వెనకాల జరిగిన కాన్సెప్ట్ ఏంటి తెలుసుకోవాలి వన్స్ మనకి కాన్సెప్ట్ తెలిసిపోతే అవి 7 నెంబర్స్ అయినా 77 నెంబర్స్ అయినా మనకి కాన్సెప్ట్ తెలిసినప్పుడు ఆన్సర్లు పెట్టడం చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 7 నెంబర్స్ కాబట్టి 7 నెంబర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని చూడండి గ్యాప్స్ ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్స్ ఏంటంటే 1 2 3
4 5 6 అంటే గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 గ్యాప్స్ ఉన్నాయి అని అర్థం అవునా 6 గ్యాప్స్ అంటే సింపుల్లీ చెప్పాలంటే నంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేవి ఎప్పుడు 1 లెస్ దన్ నంబర్ ఆఫ్ నంబర్స్ అంటే నంబర్ ఆఫ్ నంబర్స్ కన్నా గ్యాప్స్ అనేవి ఎప్పుడు 1 తక్కువ ఉంటాయి ఇప్పుడు చూడండి ఇక్కడ 7 నంబర్స్ కాబట్టి గ్యాప్స్ 1 తక్కువ అంటే 6 గ్యాప్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఒకవేళ చూడండి 5 నంబర్స్ అనుకుందాం 5 నంబర్స్ 1 2 3 4 5 5 నంబర్స్ కి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 గ్యాప్స్ ఉంటాయి చూడండి అనుకుంటే 1 గ్యాప్ 2 గ్యాప్ 3 గ్యాప్ 4 గ్యాప్ అంటే 5 నంబర్స్ ఉంటే 4 గ్యాప్స్ వచ్చాయి అదే ఒకవేళ 20 నంబర్స్ ని అనుకుందాం 19 గ్యాప్స్ ఉంటాయి అదే ఒకవేళ 77 నంబర్స్ ని అనుకుందాం 76 గ్యాప్స్ ఉంటాయి అంటే సింపుల్ గా మాట్లాడితే మనకి నంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేవి 1 లెస్ దన్ నంబర్ ఆఫ్ నంబర్స్ అవుతాయి అన్న చిన్న కాన్సెప్ట్ తెలుసు అనుకోండి అప్పుడు ఈ నంబర్స్ ఎన్ని ఉన్నా మనం ఆటోమేటిక్ ఆన్సర్ పెట్టేసుకోవచ్చు అలా సింపుల్ పాయింట్ ఏంటంటే నంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్నిని తెలుసుకోవాలి నంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేవి ఎప్పుడు కూడా ఏంటంటే 1 లెస్ దన్ నంబర్ ఆఫ్ నంబర్స్ నంబర్ ఆఫ్ నంబర్స్ కన్నా గ్యాప్స్ అనేవి ఎప్పుడు ఒకటి తక్కువ ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఒకవేళ 185 నంబర్స్ అనుకుందాం 185 నంబర్స్ అయితే గ్యాప్స్ గ్యాప్స్ ఎన్ని అవుతాయి అంటే 184 గ్యాప్స్ అవుతాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి వన్స్ నా గ్యాప్స్ తెలిస్తే ఆటోమేటిక్ గా ఈ క్వశ్చన్స్ ని ఎంత ఫాస్ట్ గా పెట్టొచ్చు చూడండి యావరేజ్ ఎంత అంటే 20 అవునా ఇప్పుడు చూడండి నేను యావరేజ్ రాసుకుంటున్నా యావరేజ్ ఎంత అంటే 20 అంటే ఈ నెంబర్ 20 అని తెలుసు నాకు యావరేజ్ 20 కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి 6 గ్యాప్స్ కాబట్టి 6 గ్యాప్స్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉన్న నెంబర్ 20 అని తెలుసు మరి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఉన్న నెంబర్ 20 అని తెలుసు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి హైయెస్ట్ నెంబర్ ఎంత అని అడిగితే హైయెస్ట్ నెంబర్ ఎంత అని అడిగితే లేదనుకుంటే ఎవరైనా మిమ్మల్ని వచ్చి లోవెస్ట్ నెంబర్ ఎంత అని అడిగితే అప్పుడు ఏం చేయాలంటే 6 గ్యాప్స్ కాబట్టి 6 గ్యాప్స్ కాబట్టి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుద్దంటే 3 గ్యాప్స్ 3 గ్యాప్స్ అవుతాయి అంటే దీన్ని హాఫ్ చేస్తే 6 ని హాఫ్ చేస్తే 3 3 అవుతాయి అంటే అటొక 3 ప్లేసెస్ వెళ్ళాలి ఇటొక 3 ప్లేసెస్ వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను 3 గ్యాప్స్ ముందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి నేను 3 గ్యాప్స్ వెనక్కి కావాలి అంటే హైయెస్ట్ నెంబర్ కావాలంటే 3 గ్యాప్స్ ముందుకు వెళ్తాను లోవెస్ట్ నెంబర్ కావాలంటే 3 గ్యాప్స్ వెనక్కి వస్తాను ఇప్పుడు చూడండి ఇది 20 కాబట్టి 3 గ్యాప్స్ ముందుకు వెళ్తే 3 గ్యాప్స్ ముందుకు వెళ్తే ఒక్కొక్క గ్యాప్ కి మధ్యలో ఒక నెంబర్ గ్యాప్ ఉంటుంది ఎందుకంటే మనం చెప్పింది కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి చూడండి కావాలనుకుంటే ఇప్పుడు ఒకవేళ కన్సిక్యూటివ్ నెంబర్స్ అనుకోండి కన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే ఏమవుతుందంటే ఒక నెంబర్ కి ఇంకొక నెంబర్ కి మధ్యలో 1 గ్యాప్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి నెంబర్స్ అనేవి 7 8 9 10 అనుకుందాం అప్పుడు ఈ నెంబర్ల మధ్యన గ్యాప్ ఎంత 1 1 1 అవునా ఇప్పుడు కన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే అదే ఒకవేళ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ కానీ లేదా కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని కానీ అంటే ఆడ్ నెంబర్స్ కానీ ఈవెన్ నెంబర్స్ అనుకోండి అప్పుడు ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్యలో 1 కాదు 2 గ్యాప్ ఉంటుంది ఎందుకంటే చూడండి ఒకసారి ఇప్పుడు సపోజ్ చూడండి 7 9 11 13 15 అనుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి గ్యాప్ ఎంత 2 గ్యాప్ ఎంత 2 గ్యాప్ ఎంత 2 గ్యాప్ ఎంత 2 అవునా అంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ అనుకోండి అప్పుడు ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి 1 గ్యాప్ 1 గ్యాప్ 1 గ్యాప్ అదే ఆడ్ నెంబర్ అని కానీ ఈవెన్ నెంబర్ అని అన్నారనుకోండి అప్పుడు ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి 2 2 2 2 గ్యాప్ వచ్చింది అని అర్థం అవునా ఇప్పుడు మనం చెప్పింది కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పారు మరి కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పారు కాబట్టి ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి 1 గ్యాప్ ఉంటుంది 1 గ్యాప్ కాబట్టి ఇప్పుడు మనకి మొత్తం 6 గ్యాప్స్లో 3 గ్యాప్స్ ముందుకు వెళ్ళాలి 3 గ్యాప్స్ వెనక్కి వెళ్ళాలి 3 గ్యాప్స్ ముందుకి 3 గ్యాప్స్ వెనక్కి సో 3 గ్యాప్స్ ముందుకు వెళ్తే ఒక్కొక్క గ్యాప్ 1 కాబట్టి 3 గ్యాప్స్ కి 3 ఎక్కువ మరి 3 ఎక్కువ చేస్తే 20 ప్లస్ 3 అప్పుడు నేను 23 అని చెప్పేస్తాను ఏది హైయెస్ట్ నెంబర్ అడిగితే లోవెస్ట్ నెంబర్ అడిగి అప్పుడు 3 గ్యాప్స్ వెనక్కి వెళ్తున్నా 3 గ్యాప్స్ వెనక్కి వెళ్తున్నాను కాబట్టి 20 మైనస్ 3 20 మైనస్ 3 17 అని చెప్పేస్తాను చూడండి అంటే ఈ రిప్రజెంటేషన్ కూడా అవసరం లేదు అది ఇప్పుడు ఒకవేళ నన్ను హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ అడిగారు అనుకుందాం హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ అడిగితే మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి 7 నెంబర్స్ కి 6 గ్యాప్స్ ఉంటాయి 6 గ్యాప్స్ కాబట్టి హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ కి మధ్యలో 6 గ్యాప్స్ ఉంటాయి ఒక్కొక్క గ్యాప్ కి 1 1 డిఫరెన్స్ అంటే హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ కి 6 డిఫరెన్స్ కావాలంటే చూడండి ఇదేమో 17 అదేమో 23 17 కి 23 డిఫరెన్స్ ఎంత 6 అలా ఏంటంటే మీరు డైరెక్ట్ గా దీనికి మధ్యలో 6 గ్యాప్స్ ఉంటాయి ఒక్కొక్క గ్యాప్ 1 కాబట్టి అప్పుడు డైరెక్ట్ గా మీరు కావాలనుకున్న ఆన్సర్ 6 అని చెప్పేస్తారు అలా ఏంటంటే మనం ఈ రిప్రజెంటేషన్ చేయకూడదు ఈ రిప్రజెంటేషన్ చేస్తే ఎగ్జామినేషన్ లో టైం వేస్ట్ అవుద్ది అందుకని అలా చేయకోకుండా సింపుల్ గా మీరు గ్యాప్స్ అన్న కాన్సెప్ట్ ప్రకారం చేస్తారు ఎప్పుడైతే మనకి గ్యాప్స్ అన్న కాన్సెప్ట్ ని యూస్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి
ఇలాంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం చాలా సింపుల్ గా ఉంటదన్నమాట. ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ గ్యాప్స్ ఎన్నో చూడండి. వన్స్ మన గ్యాప్స్ తెలిసిపోయి అనుకోండి, దాని ప్రకారం మనం ఆటోమేటిక్ గా క్వశ్చన్ చేసుకుని వెళ్ళిపోవడం చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. నిజం చెప్పాలంటే వీటికి పెన్ పేపర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ద యావరేజ్ ఆఫ్ 37 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 78. ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్. మనకి లార్జెస్ట్ నెంబర్ కావాలి, అది చూసిన వెంటనే ఆన్సర్ 96 అని పెట్టొచ్చు. పెన్ను కూడా అవసరం లేదు. చూడండి ఎలా చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 3, మొత్తం మనకి నెంబర్స్, మొత్తం నెంబర్స్ ఎన్ని చెప్పారు? మొత్తం నెంబర్స్ ఏంటంటే 37 నెంబర్స్, అవునా? మరి 37 నెంబర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ వన్ లెస్ కాబట్టి 36 గ్యాప్స్ ఉంటాయి, అవునా? యావరేజ్ ఎంత చెప్పారు? యావరేజ్ ఎంత చెప్పారంటే 78 అని చెప్పారు. యావరేజ్ 78 అయితే మనల్ని అడిగింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఏమిటి అని అడుగుతారు. సింపుల్, చూడండి 36 గ్యాప్స్ కాబట్టి హాఫ్ చేయండి, హాఫ్ చేస్తే 18 గ్యాప్స్, అవునా? అంటే 18 గ్యాప్స్ ముందుకి, 18 గ్యాప్స్ వెనక్కి. ఒకవేళ మనల్ని స్మాలెస్ట్ నెంబర్ అడిగారు అనుకోండి, 18 గ్యాప్స్ వెనక్కి వెళ్తాం. మనల్ని హైయెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి 18 గ్యాప్స్ ముందుకు వెళ్తాం. 18 గ్యాప్స్ ముందుకు వెళ్తే మనల్ని చెప్పింది కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పారు. మరి కన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి వన్ గ్యాప్ ఉంటుంది, ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి వన్ గ్యాప్ కాబట్టి 18 గ్యాప్స్ కి గాను 18 ప్లేసెస్ అంటే 18 గ్యాప్స్ కి గాను 18 ముందుకు వెళ్ళాలి. 18 గ్యాప్స్ గాను 18 ముందుకు వెళ్తే 78 ప్లస్ 18 కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 96. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. అది ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ వాళ్ళు స్మాలెస్ట్ నెంబర్ అని అనుకుందాం, స్మాలెస్ట్ నెంబర్ అడిగితే 18 ప్లేసెస్ వెనక్కి వెళ్ళాలి. 18 ప్లేస్ వెనక్కి వెళ్తే 78 మైనస్ 18 చేస్తే అప్పుడు ఆన్సర్ మీరు డైరెక్ట్ గా 60 అని చెప్పేస్తారు. అలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు ఒకవేళ హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ అని అనుకుందాం, హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ డిఫరెన్స్ అంటే డైరెక్ట్ గా చూసి చెప్పవచ్చు మనం. చూడండి గ్యాప్స్ ఏంటంటే 36 గ్యాప్స్ ఉన్నాయి, అంటే 36 గ్యాప్స్ కి ఒక్కొక్క గ్యాప్ వన్ డిఫరెన్స్ కాబట్టి హైయెస్ట్ నెంబర్ కి లోయెస్ట్ నెంబర్ కి 36 డిఫరెన్స్ అని చెప్పేస్తాం, అవునా? అంటే నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ కి మనం పెన్ను కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు, పెన్ను కూడా యూస్ చేయకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే, ద యావరేజ్ ఆఫ్ 41 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 49. వాట్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ ఏమిటి అన్నారు. ఈ క్వశ్చన్ కూడా అంతే, డైరెక్ట్గా ఆన్సర్ చూసిన వెంటనే మీరు పెట్టవచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ చదవడం అలాసే ఆన్సర్ పెట్టవచ్చు, అసలు పెన్ను అవసరం లేదు దీనికి. చూడండి క్వశ్చన్ నెంబర్ 4, మొత్తం నెంబర్స్ ఎన్ని? మొత్తం నెంబర్స్ ఏంటంటే 41 కన్సిక్యూటివ్ నెంబర్స్, ఓకేనా? దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 41 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఇది మాత్రం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఆడ్ నెంబర్స్కి ఈవెన్ నెంబర్స్కి 2 గ్యాప్ ఉంటుందని చెప్పాను నేను, అది ఆడ్ నెంబర్స్ అని చెప్పారు. అందుకని చూడండి 41 నెంబర్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? గ్యాప్స్ ఒకటి తక్కువ కాబట్టి నెంబర్ ఆఫ్ గ్యాప్స్ ఎన్ని ఉంటాయి అంటే 40 గ్యాప్స్ ఉంటాయి. వాళ్ళు యావరేజ్ చెప్పారు, యావరేజ్ ఎంతని చెప్పారు? యావరేజ్ ఎంతని చెప్పారంటే 49 అని చెప్పారు. మళ్ళీ ఏమడుతుంది ఏంటంటే లార్జెస్ట్ నెంబర్ ఏమిటి అని అడుగుతున్నారు. అంటే మనం లార్జెస్ట్ నెంబర్ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి 40 గ్యాప్స్ కాబట్టి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అంటే హాఫ్ చేస్తే 20 గ్యాప్స్ ముందుకి, 20 గ్యాప్స్ వెనక్కి. మరి 20 గ్యాప్స్ ముందుకు వెళ్ళాలి, 20 గ్యాప్స్ వెనక్కి వెళ్ళాలి. హైయెస్ట్ నెంబర్ కావాలంటే ముందుకు వెళ్తాం, మరి 20 గ్యాప్స్ ముందుకు వెళ్తాం కాబట్టి +20. కానీ ఇక్కడ మీరు చూడాల్సిన ఏంటంటే ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్ కాబట్టి ఒక ఆడ్ నెంబర్కి ఇంకో ఆడ్ నెంబర్కి 2 డిఫరెన్స్ ఉంటుంది, కాబట్టి అప్పుడు మీరు ఇంటూ 2 చేయాలి. అర్థమైందా? ఇందాక చెప్పిన క్వశ్చన్స్లో కన్సిక్యూటివ్ నెంబర్స్, అవి కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నప్పుడు ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి వన్ డిఫరెన్సే, కానీ దీంట్లో కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అని కానీ ఈవెన్ నెంబర్స్ అని కానీ చెప్తే నేను ఒక ఈవెన్ నెంబర్కి ఇంకో ఈవెన్ నెంబర్కి 2 డిఫరెన్స్ ఉంటుంది, ఒక ఆడ్ నెంబర్కి ఇంకో ఆడ్ నెంబర్కి 2 డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను కదా. అందుకని ఇంటూ 2 చేయాలి. 20 × 2 అంటే ఎంత వస్తుంది అంటే 40, అంటే దాని మీనింగ్ 40 యాడ్ చేయాలి. 40 యాడ్ చేస్తే 49 + 40 అంటే హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 89 అని చెప్తాం, ఓకేనా? అలా చాలా సింపుల్ అనమాట. నిజం చెప్పాలంటే పెన్ను కూడా అవసరం లేదు. క్వశ్చన్ నీట్గా చదవండి, క్వశ్చన్ని అర్థం చేసుకోండి. యావరేజ్ ఎంత? హైయెస్ట్ నెంబర్ అడుగుతాడా లోయెస్ట్ నెంబర్ అడుగుతాడా? హైయెస్ట్ నెంబర్ అడిగితే యాడ్ చేస్తారు, లోయెస్ట్ నెంబర్ అడిగితే సబ్ట్రాక్ట్ చేస్తారు. అది తప్ప ఇంకేం లేదు. మీకు తెలియాల్సిన సింపుల్ కాన్సెప్ట్, నెంబర్ ఆఫ్ గ్యాప్స్ అనేది 1 < నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ 41 నెంబర్స్ కాబట్టి 40 గ్యాప్స్ ఉంటాయి. మరి 40 గ్యాప్స్ ఉంటే హాఫ్ చేస్తే 20 గ్యాప్స్ ముందుకి, 20 గ్యాప్స్ వెనక్కి. ఎందుకంటే మరి మనకి మిడిల్ నెంబర్ తెలుసు, కాబట్టి గ్యాప్స్ ని మనం ఎప్పుడు హాఫ్ చేయాలి. 40 గ్యాప్స్ కాబట్టి హాఫ్ చేసాం, 20 గ్యాప్స్ ముందుకి, 20 గ్యాప్స్ వెనక్కి. వన్స్ మనం గ్యాప్స్ ని హాఫ్ చేసేసి ముందుకైతే ముందుకి, వెనక్కైతే వెనక్కి వెళ్ళిపోతాం. హైయెస్ట్ నెంబర్ కావాల్సి ముందుకు వెళ్తాం, లోయెస్ట్ నెంబర్ కావాలనుకోండి వెనక్కి వెళ్తాం. అంతే, చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి,
If the average of 35 consecutive even numbers is 786, then find the difference between first and last number. First number ki last number ki difference enta annaru. Deeniki asalu pinni kuda avasaram ledhu. Mottham numbers em cheppandi, mottham 35 numbers unnai. 35 numbers ki gaps enno osthay, 35 numbers ki 34 gaps osthay. Mana question lo even number ani chepparu. Even number kabatti oka number ki inko number ki two difference untadi. Mari 34 gaps kabatti highest number ki lowest number ki madhyalo 34 gaps untayi. ఒక్కొక్క గ్యాప్ 222 ఒక్కొక్క గ్యాప్ 222 కాబట్టి అప్పుడు 34 × 2 సింపుల్ గా ఆన్సర్ 68 అయిపోయింది. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, పెన్ను కూడా అవసరం లేదు. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 5. నిజం చెప్పాలంటే అసలు పెన్ను కూడా అవసరం లేదు. మనకి మొత్తం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎన్ని నెంబర్స్ మొత్తం అని వాళ్ళు చెప్పింది 35 నెంబర్స్. ఓకేనా, 35 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఓకేనా, ఈవెన్ నెంబర్స్ 35 నెంబర్స్ కి యావరేజ్ చెప్పారు. యావరేజ్ ఎంత అని చెప్పారంటే 786. యాక్చువల్ దీని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, అది 786 అయినా నేను దాన్ని పట్టించుకోను. ఎందుకంటే నాకు హైయెస్ట్ నెంబర్ కి లోయెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ అడిగారు. హైయెస్ట్ నెంబర్ కి లోయెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ అడిగినప్పుడు నాకు అసలు ఈ వాల్యూతో సంబంధం లేదు. ఓకేనా, చూడండి ఇప్పుడు నాకు కావాల్సింది హైయెస్ట్ నెంబర్ లోవెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ కావాలి. ఓకేనా, చాలా సింపుల్. చూడండి 35 నెంబర్స్ కి గ్యాప్స్ ఎన్ని వస్తాయి, గ్యాప్స్ ఎన్ని వస్తాయి అంటే 34 గ్యాప్స్ వస్తాయి. అవునా, 34 గ్యాప్స్. ఈవెన్ నెంబర్ కాబట్టి ఒక గ్యాప్ కి ఇంకో గ్యాప్ కి టూ డిఫరెన్స్ ఉంటుంది. మరి 34 గ్యాప్స్ లో ఒక గ్యాప్ కి ఇంకో గ్యాప్ కి టూ డిఫరెన్స్ కాబట్టి అప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే 34 × 2, 34 × 2 కాబట్టి ఆన్సర్ అప్పుడు మనం 68 అని చెప్పేస్తాం. అంటే దాని మీనింగ్ లోవెస్ట్ నెంబర్ కి హైయెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ ఎంత అంటే 68 అని చెప్తాం. అలా దీనికి పెన్ను కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా క్వశ్చన్ చూసారా ఆన్సర్ పెట్టారా అంతే, ఇంకేం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ ఇంక మళ్ళీ క్యాలిక్యులేషన్ అలాంటివి ఏం చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 44 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 144, వాట్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. మనకి లార్జెస్ట్ నెంబర్ కావాలి. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 6. మొత్తం ఎన్ని నెంబర్స్ చెప్పారు, ఎన్ని నెంబర్స్, ఎన్ని నెంబర్స్ అంటే 44 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఓకేనా, ఈసారి క్వశ్చన్లో వాళ్ళు చెప్పింది ఆడ్ నెంబర్స్, మొత్తం 44 నెంబర్స్. యావరేజ్ ఎంత, యావరేజ్ ఎంత అంటే 144. మనకు కావాల్సింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్, హైయెస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి చాలా సింపుల్, 44 నెంబర్స్ కాబట్టి గ్యాప్స్ ఎన్ని వస్తాయి, గ్యాప్స్ ఎన్ని వస్తాయి అంటే 43 గ్యాప్స్ వస్తాయి. అవునా, మరి 43 గ్యాప్స్ కాబట్టి హైయెస్ట్ నెంబర్ కావాలంటే ముందుకు వెళ్ళాలి, లోవెస్ట్ నెంబర్ కావాలంటే వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు 43 గ్యాప్స్ కాబట్టి హాఫ్ చేయండి, 43ని హాఫ్ చేస్తే ఏమవుద్ది, 43ని హాఫ్ చేస్తే 21.5. అవునా, అంటే 21.5 గ్యాప్స్ ముందుకి, 21.5 గ్యాప్స్ వెనక్కి. ఇప్పుడు చూడండి నేను హైయెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి ముందుకు వెళ్తాను, అప్పుడు ఏం చేస్తానంటే 21.5 గ్యాప్స్ ముందుకు వెళ్తాను. 21.5 గ్యాప్స్ ముందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ మనం చెప్పింది ఆడ్ నెంబర్స్ అని చెప్పారు. మరి ఆడ్ నెంబర్స్ అయితే ఒక ఆడ్ నెంబర్ కి ఇంకో ఆడ్ నెంబర్ కి టూ డిఫరెన్స్ కదా, మరి టూ డిఫరెన్స్ కాబట్టి 21.5 × 2, 21.5 × 2 చేస్తే ఎంత వస్తుంది అంటే 43. అంటే 43 యాడ్ చేయాలి, 43 యాడ్ చేస్తే 144 ప్లస్ 43 అంటే 187. అంటే దాని మీనింగ్ మనల్ని హైయెస్ట్ నెంబర్ ఎంత అని అడిగితే హైయెస్ట్ నెంబర్ 187 అని చెప్పేస్తాం. చాలా సింపుల్ కాన్సెప్ట్, మనల్ని హైయెస్ట్ నెంబర్ అడిగితే ముందుకు వెళ్తాం, లోవెస్ట్ నెంబర్ అడిగితే వెనక్కి వెళ్తాం. ఓకేనా, ఇక్కడ చాలా సింపుల్ అనమాట. మన గ్యాప్స్ ఎన్ని తెలియాలి, వన్స్ గ్యాప్స్ ఎన్ని తెలిస్తే ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. గ్యాప్స్ ఎన్ని తెలిస్తే హాఫ్ హాఫ్ అంటే 43 హాఫ్ చేస్తే 21.5 21.5, 21.5 ముందుకి, 21.5 వెనక్కి. మన హైయెస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి నేను ముందుకు వెళ్ళాను, అదే లోవెస్ట్ నెంబర్ అడిగారు అనుకోండి వెనక్కి వెళ్తాను. చాలా సింపుల్ అనమాట, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. గ్యాప్స్ ఎన్నో తెలియాలి, గ్యాప్స్ తెలిస్తే దాని ప్రకారం హైయెస్ట్ నెంబర్ కావాల్సి ముందుకు వెళ్తా, లోవెస్ట్ నెంబర్ కావాల్సి వెనక్కి వెళ్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చెప్తున్నానంటే ద సమ్ ఆఫ్ 6 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 426, వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్. ఈసారి చూడండి మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి, మార్క్ పోద్ది. ఈసారి వాళ్ళు చెప్పింది సమ్ చెప్పారు, సమ్ 426 యావరేజ్ కాదు, సమ్ అనమాట. మనల్ని ఏమడుగుతున్నారంటే లార్జెస్ట్ నెంబర్ అడిగారు. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 లో మొత్తం నెంబర్స్ ఎన్ని, నెంబర్స్ ఏంటంటే 6 నెంబర్స్. అవునా, ఈ 6 నెంబర్స్ కి వాళ్ళు చెప్పింది ఏంటంటే సమ్ చెప్పారు, సమ్ ఎంత అంటే 426. మరి సమ్ 426 అయితే అప్పుడు నేను యావరేజ్ చెప్పొచ్చా, యావరేజ్ చెప్పొచ్చు కదా, మొత్తం నెంబర్ 6 కాబట్టి 426/6 అప్పుడు యావరేజ్ ఎంత అంటే 71. అవునా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం నెంబర్స్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్, మనకు కావాల్సింది హైయెస్ట్ నెంబర్ కావాలి. 426 అనేది సమ్ అనమాట, సమ్ తెలుసు, నెంబర్ ఆఫ్ నెంబర్స్ తెలుసు, అందుకని దాని నుంచి నేను యావరేజ్ చెప్పాను. యావరేజ్ ఎంత అంటే 71 అనమాట, యావరేజ్ 71. ఇప్పుడు నాకు కావాల్సింది
ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఏందో తెలియాలి. ఇప్పుడు చూడండి, 6 నెంబర్స్ కాబట్టి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? గ్యాప్స్ వచ్చేసరికి 5 గ్యాప్స్ ఉంటాయి. అవునా? మరి 5 గ్యాప్స్ కాబట్టి 5 ని హాఫ్ చేస్తే ఏమొద్ది? 2.5 అంటే 2.5 గ్యాప్స్ ముందుకి, 2.5 గ్యాప్స్ వెనక్కి. మనకి హైయెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి ముందుకు వెళ్తాం, అందుకని 2.5 గ్యాప్స్ ముందుకు వెళ్తాం. మరి ఇవి ఈవెన్ నెంబర్స్ గానీ ఆడ్ నెంబర్స్ గానీ చెప్తే మనం ఏమని చెప్పామంటే, ఈవెన్ నెంబర్ కి ఒక ఈవెన్ నెంబర్ కి ఇంకో ఈవెన్ నెంబర్ కి 2 డిఫరెన్స్, ఒక ఆడ్ నెంబర్ కి ఇంకో ఆడ్ నెంబర్ కి 2 డిఫరెన్స్, అందుకనే ఇంటూ 2 చేయండి, ఎందుకంటే ఇవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి. అంటే 2.5 ఇంటూ 2 చేస్తే 5, అంటే మనం 5 యాడ్ చేయాలి. 71 కి 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 76. అంటే దాని మీనింగ్ హైయెస్ట్ నెంబర్ ఏమిటి లేదా లార్జెస్ట్ నెంబర్ ఏమిటి అంటే 76 అని చెప్పేస్తాం. చాలా సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. నిజం చెప్పాలంటే వీటికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూపిస్తున్నాను, కానీ మామూలుగా చెప్పాలంటే చూస్తే ఆన్సర్లు పెట్టే క్వశ్చన్లు ఇవి. పెన్ పేపర్ కూడా అవసరం లేదు వీటికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే, ఏబిసిడి ఆర్ 4 కన్సిగ్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అండ్ దేర్ యావరేజ్ ఈస్ 65. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ డి? ఈసారి ఏంటంటే ప్రొడక్ట్ అడుగుతున్నారు, అంటే హైయెస్ట్ నెంబర్ని లోయెస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. మొత్తం నెంబర్స్ ఎన్ని? మొత్తం నెంబర్స్ ఎన్ని అంటే 4 నెంబర్స్. అవునా? మరి 4 నెంబర్స్ అయితే గ్యాప్స్ ఎన్ని ఉంటాయి? గ్యాప్స్ వచ్చేసరికి ఏంటంటే 3 గ్యాప్స్ ఉంటాయి. అవునా? 4 నెంబర్స్కి 3 గ్యాప్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే యావరేజ్ చెప్పేస్తారు. యావరేజ్ ఎంత అంటే 65 అని చెప్పారు. మళ్ళీ అడిగింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ని లోవెస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అని అడుగుతారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇవి ఈవెన్ నెంబర్స్. అవునా? ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. నీట్గా అబ్జర్వ్ చేస్తే 3 గ్యాప్స్ కాబట్టి హాఫ్ చేస్తే ఏమవుద్ది? 1.5 1.5. అంటే 1.5 గ్యాప్స్ ముందుకు వెళ్ళాలి, 1.5 గ్యాప్స్ వెనక్కి వెళ్ళాలి. అవునా? అందుకనే 1.5 గ్యాప్స్ ముందుకి, 1.5 గ్యాప్స్ వెనక్కి. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఒక ఈవెన్ నెంబర్ ఇంకో ఈవెన్ నెంబర్ కి 2 డిఫరెన్స్, అందుకనే 1.5 ఇంటూ 2 అలానే 1.5 ఇంటూ 2. ఇది ముందుకు కాబట్టి 1.5 ఇంటూ 2 అంటే 3 ముందుకు వెళ్ళాలి, అంటే 65 ప్లస్ 3 అంటే 68. ఇక్కడ 3 వెనక్కి, 65 మైనస్ 3 అంటే 62. మనకి హైయెస్ట్ నెంబర్ తెలిసిపోయింది, లోవెస్ట్ నెంబర్ తెలిసిపోయింది. మరి హైయెస్ట్ నెంబర్ తెలుసు, లోవెస్ట్ నెంబర్ తెలుసు, అప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. చూడండి, లోవెస్ట్ నెంబర్ ఎంత అంటే 62, హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 68. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే సింపుల్గా ఆన్సర్ ఏమని చెప్తారంటే 4216 అని చెప్తారు. అవునా? ఎందుకంటే ఇలాంటి మల్టిప్లికేషన్ చేయడానికి ఆల్రెడీ మనకి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉంటుంది. ఏంటంటే ఈ షార్ట్ కట్ ఎప్పుడు అప్లికబుల్ అంటే సమ్ ఆఫ్ యూనిట్స్ ప్లేసెస్ 10 అయితే, సమ్ ఆఫ్ యూనిట్స్ ప్లేసెస్ 10 అయ్యి టెన్త్ ప్లేస్లో నెంబర్ సేమ్ ఉంటే కనుక అప్పుడు ఈ మల్టిప్లికేషన్ చాలా సింపుల్ చేయొచ్చు. ఎలా అంటే 2 ఇంటూ 8 అంటే 16. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, అప్పుడు 6కి నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7. అందుకని 6 ఇంటూ 7 అంటే 42. అలా దీని వాల్యూ ఎంత అంటే 4216 అనమాట. ఇది ఒక సింపుల్ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ ప్రకారం మనం డైరెక్ట్ గా 62 ఇంటూ 68 ఎంత అంటే 4216 అని చెప్పేసుకోవచ్చు. అలా ప్రొడక్ట్ ఆఫ్ ఏడి ఎంత అంటే 4216. ఇప్పుడు చూడండి, దీనికి కావాలనుకు మీరు మామూలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మామూలు చేశారనుకోండి, మామూలు చేస్తే ఎలా చేస్తారు? మొత్తం 4 నెంబర్స్. అవునా? 4 నెంబర్స్ కాబట్టి 4 నెంబర్స్ ఇవి అవుతాయి. 4 నెంబర్స్కి యావరేజ్ అంటే ఈ మిడిల్లో ఉన్న నెంబర్, అంటే మిడిల్ 2 నెంబర్స్కి యావరేజ్ అవుద్ది. అవునా? ఎందుకంటే 4 నెంబర్స్ కదా, 4 నెంబర్స్ కాబట్టి యావరేజ్ అంటే మిడిల్ 2 నెంబర్స్కి యావరేజ్. అది ఎంత అని చెప్పారు? 65 అని చెప్పారు. మరి 65 అయితే అప్పుడు ఇదేమవుద్ది? ఈ 66 అవుద్ది. ఇదేమవుద్ది? 64 అవుద్ది. ఈ 66 అయితే ఇదేమవుద్ది? 68 అవుద్ది. ఇదేమవుద్ది? 62 అవుద్ది. ఎందుకంటే మన ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి టూ డిఫరెన్స్. వాళ్ళు చెప్పింది హైయెస్ట్ నెంబర్ని లోవెస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అని అడిగారు. అప్పుడు 68 ఇంటూ 62 చేస్తే అప్పుడు మన ఆన్సర్ సింపుల్గా 4216 అని చెప్తాం. ఓకేనా? అలా చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట. మనల్ని వీటిలో అడిగే క్వశ్చన్లు హైయెస్ట్ నెంబర్ ఏమిటి అని అడుగుతారు, లేదా లోవెస్ట్ నెంబర్ ఏమిటి అని అడుగుతారు, లేదా హైయెస్ట్ నెంబర్కి లోవెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఏమిటి అని అడుగుతారు, లేదా హైయెస్ట్ నెంబర్ లోవెస్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది వాల్యూ అని అడుగుతారు. ఏది అడిగినా ఒకటే కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ప్రకారం ఆన్సర్ పెట్టేస్తారు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ నైన్ ఏంటంటే, ద యావరేజ్ ఆఫ్ 6 కన్సిగ్యూటివ్ ఆడ్ నెంబర్స్ PQRSTU respectively in increasing order is 80. What is the product of P and U? P and U ante PMO smallest number, UMO highest number. Smallest number ki highest number ki multiply chesthe value same ostayi ani adugutunnaru. Okay na? Chudandi okasari chuste question number 9.
మొత్తం నెంబర్స్ ఎన్ని? మొత్తం నెంబర్స్ ఎన్ని అంటే 6 నెంబర్స్. 6 నెంబర్స్ ఓకేనా? 6 నెంబర్స్. మరి 6 నెంబర్స్ కి గ్యాప్స్ ఎన్ని వస్తాయి? గ్యాప్స్ ఎన్ని వస్తాయి అంటే 5 గ్యాప్స్ వస్తాయి. యావరేజ్ ఎంత అని చెప్పారు? యావరేజ్ యావరేజ్ ఎంత అని చెప్పారు అంటే 80. యావరేజ్ 80. మనకు కావాల్సింది హైయెస్ట్ నెంబర్ ఏంటి, అలానే లోవెస్ట్ నెంబర్ ఏంటి. వన్స్ మనకి హైయెస్ట్ నెంబర్ లోవెస్ట్ నెంబర్ తెలిసిపోతే వాళ్ళని మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది అని క్వశ్చన్ అన్నమాట. చాలా సింపుల్ థింగ్. చూడండి, మనం చెప్పిన దాని ప్రకారం ఎలాగో ఇవి ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ కాబట్టి ఒక నెంబర్ కి ఇంకో నెంబర్ కి 2 2 2 డిఫరెన్స్ ఉండాలి. చూడండి, 5 గ్యాప్స్ కాబట్టి హాఫ్ చేస్తే ఏమవుద్ది? 2.5 గ్యాప్స్. అంటే హైయెస్ట్ నెంబర్ కావాలంటే 2.5 గ్యాప్స్ ముందుకు వెళ్ళాలి, లోవెస్ట్ నెంబర్ కావాలంటే 2.5 గ్యాప్స్ వెనక్కి వెళ్ళాలి. ఆడ్ నెంబర్స్ కాబట్టి ఇంటూ 2 అలానే ఇంటూ 2. సో 2.5 × 2 అంటే 5. అంటే 5 ముందుకు వెళ్ళాలి. అంటే 80 ప్లస్ 5 కాబట్టి 85. ఇటేమో 5 వెనక్కి కాబట్టి 5 సబ్ట్రాక్ట్ చేయండి. 80 లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంటే 75. ఇప్పుడు మనకి లోవెస్ట్ నెంబర్ తెలుసు, హైయెస్ట్ నెంబర్ తెలుసు. లోవెస్ట్ నెంబర్ ఎంత అంటే 75, హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 85. మనం అడిగింది లోవెస్ట్ నెంబర్ ని హైయెస్ట్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, 75 × 85 ఎంతో తెలిస్తే మల్టిప్లై చేసేయండి. ఒకవేళ మల్టిప్లికేషన్ రాకపోతే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఏమని అక్కడ 6 4 7 5. నెక్స్ట్ ఆప్షన్ ఎంత? 6 3 7 5. నెక్స్ట్ ఆప్షన్ ఎంత? 6 5 7 5. నెక్స్ట్ ఆప్షన్ ఎంత? 6 7 3 6. అవునా? ఇప్పుడు చూడండి, 5 × 5 చేస్తే లాస్ట్లో 5 రావాలి, కానీ ఇక్కడ 5 లేదు, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలిన అన్నింటిలో 5 5 5 ఉంది, మరి ఆప్షన్ తెలియాలి కదా. అప్పుడు ఏం చేస్తారు? డిజిటల్ సమ్ యూస్ చేయండి. డిజిటల్ సమ్ యూస్ చేస్తే 7 ప్లస్ 5 అంటే 12 అంటే 1 ప్లస్ 2 3. అంటే దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 3. నెక్స్ట్ 8 ప్లస్ 5 చేస్తే 13 అంటే 1 ప్లస్ 3 4. సో 1 ప్లస్ 3 కాబట్టి 4. అంటే 3 × 4 అంటే 12. 3 × 4 12 కాబట్టి 1 ప్లస్ 2 ఎంత అంటే 3. అంటే క్వశ్చన్ కి డిజిటల్ సమ్ 3 వచ్చింది, అప్పుడు మన ఆన్సర్ కి కూడా డిజిటల్ సమ్ 3 రావాలి. చూడండి, 3 ఎక్కడ వస్తుందో. ఇప్పుడు చూడండి, ఇది 9 కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. 9 కాబట్టి క్యాన్సిల్ చేస్తే 6 ప్లస్ 7 చేస్తే 13 వచ్చింది. 13 అంటే 1 ప్లస్ 3 4. అంటే ఇది రాంగ్ అయిపోద్ది. అవునా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్తే కనుక 7 ప్లస్ 3 చేస్తే 10. 10 ప్లస్ 6 16. 16 ప్లస్ 5 21. 21 అంటే 2 ప్లస్ 1 3 కాబట్టి మనకి డిజిటల్ సమ్ 3 కావాలి. ఇది డిజిటల్ సమ్ 3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది చూస్తే 5 ప్లస్ 5 అంటే 10. 10 ప్లస్ 6 16. 16 ప్లస్ 7 చేస్తే 23 వచ్చింది. 23 అంటే 2 ప్లస్ 3 5 వచ్చింది. అండ్ ఇది కూడా రాంగ్ ఆన్సర్. అప్పుడు సింపుల్ ఆన్సర్ చెప్పొచ్చు అంటే 6 3 7 5 అని చెప్పేస్తాం. ఓకేనా? అలా ఏంటంటే హైయెస్ట్ నెంబర్ కి లోవెస్ట్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చుద్ది అన్నారు. మనకేమో హైయెస్ట్ నెంబర్ ఎంత వచ్చిందంటే 85 అని వచ్చింది, లోవెస్ట్ నెంబర్ ఎంత వచ్చిందంటే 75 అని వచ్చింది. అప్పుడు మనకి హైయెస్ట్ నెంబర్ తెలుసు, లోవెస్ట్ నెంబర్ తెలుసు, రెండింటిని మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంతో పెట్టండి. ఓకేనా? అది అక్కడ మీరు ఆప్షన్ కావాలనుకుంటే డైరెక్ట్గా వాల్యూ మల్టిప్లై చేసి పెట్టవచ్చు, లేదు అనుకుంటే డిజిటల్ సమ్ని యూస్ చేసి ఆప్షన్ ఏంటని ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఎలా చేసినా ఆన్సర్ మాత్రం సేమ్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ టెన్ ఏంటంటే, యావరేజ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 104 అండ్ 148. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చూసిన వెంటనే ఆన్సర్ 126 అని పెట్టేస్తాం. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి ఎలానో, క్వశ్చన్ నెంబర్ 10 వాళ్ళు చెప్పింది ఏంటంటే 104 అండ్ 148. 104 కి 148 కి మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత అన్నారు. ఈ మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి నీట్గా చూడండి, ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఎంత అంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఈ మధ్యలో ఉండేవి. ఓకేనా? బిట్వీన్ అన్నారు కాబట్టి 104 తర్వాత నెక్స్ట్ రావాల్సిన ఈవెన్ నెంబర్, 104 తర్వాత నెక్స్ట్ రావాల్సిన ఈవెన్ నెంబర్ ఎంత అంటే 106. తర్వాత వచ్చేది ఎంత అంటే 108. అవునా? సో ఆన్. అలానే 148 కన్నా ముందల రావాల్సిన ఈవెన్ నెంబర్, 148 కన్నా ముందల రావాల్సిన ఈవెన్ నెంబర్ ఎంత అంటే 146. అవునా? 146 దాని ముందు వచ్చేసరికి 144. ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు వాళ్ళు, ఏమని అడుగుతున్నారంటే యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ సిరీస్ మొత్తం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నట్టు, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్. ఎందుకంటే డిఫరెన్స్ ఎంత? 2 2 2 2 2 డిఫరెన్స్. మరి డిఫరెన్స్ 2 2 2 2 కాబట్టి డిఫరెన్స్ సేమ్ అయినప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అర్థం. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు యావరేజ్ అంటే ఏమని చెప్పాలి? హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2 అని చెప్పాలి. అవునా?
హైయెస్ట్ నెంబర్ ఎంత 146 లోవెస్ట్ నెంబర్ ఎంత 106 అంటే 146 146 ప్లస్ 106 బై 2 అవునా 146 ప్లస్ 106 చేస్తే ఎంత వస్తుందంటే 252 అవునా 252 బై 2 అంటే యావరేజ్ ఎంత అంటే 126 అని చెప్తాం అవునా అంటే దీని వాల్యూ ఎంత అంటే 126 అన్నమాట ఇప్పుడు ఇంకా నిజంగా అబ్జర్వ్ చేస్తే ఇంకా నిజంగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు ఇది కూడా చేయకుండా డైరెక్ట్ చెప్పేసుకోవచ్చు ఎలా అంటే మళ్ళీ ఇదంతా చేయడం కంటే సింపుల్ గా 104 ని 148 ని యాడ్ చేయండి 104 ని 148 ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 256 వస్తుంది అవునా 104 ని 108 ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 252 వస్తుంది అవునా ఈ 252 ని ఏం చేస్తారంటే డివైడ్ బై 2 252 ని డివైడ్ బై 2 చేయండి ఎంత వస్తుందంటే 126 వస్తుంది క్యాలిక్యులేట్ చేయండి చూడండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ వచ్చింది 126 ఏ ఇక్కడ వచ్చింది 126 ఏ అంటే దాని మీనింగ్ ఏంటంటే టూ నెంబర్స్ కి అంటే ఈ సిరీస్ మొత్తం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది ఈ సిరీస్ మొత్తం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే యావరేజ్ అనేది 106 కి 146 కి యావరేజ్ ఎంతో 104 కి 148 కి యావరేజ్ కూడా సేమ్ అవుద్ది అంటే ఈ రెండు నెంబర్స్ కి యావరేజ్ ఎంతో ఈ మిడిల్లో ఉండే నెంబర్స్ కి కూడా యావరేజ్ అనేది సేమ్ రాబోతుంది ఎందుకు ఈ సిరీస్ మొత్తం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి ఈ సిరీస్ మొత్తం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది కాబట్టి ఈ టూ నెంబర్స్ కి యావరేజ్ కట్టినా లేదనుకుంటే ఈ టూ నెంబర్స్ కి మధ్యలో ఉన్న వాటికి యావరేజ్ కట్టినా వేట్లకి కట్టినా యావరేజ్ అనేది సేమ్ వచ్చింది అందుకని ఏంటంటే ఈ టూ నెంబర్స్ కి బిట్వీన్ అని చెప్పారు కదా అని మళ్ళీ మీరు ఈ నెంబర్స్ అని రాయాల్సిన అవసరం లేదు ఈ నెంబర్స్ అని రాయకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న నెంబర్స్ కి యావరేజ్ కట్టండి ఇక్కడ ఉన్న నెంబర్స్ కి యావరేజ్ కట్టేసి అనుకోండి ఇది 104 ఇది 148 104 ని 148 ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 252 వచ్చింది 252 బై 2 ఎందుకంటే మనకి హైయెస్ట్ నెంబర్ తెలుసు లోవెస్ట్ నెంబర్ తెలుసు డైరెక్ట్ గా చేసేయండి డైరెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తే అంతేగాని మళ్ళీ వాళ్ళు బిట్వీన్ అన్నారు కదా అని మీరు ఆ మధ్యలో మొత్తం రాయాల్సిన అవసరం లేదు రాసినా సేమ్ ఆన్సర్ వచ్చింది ఎందుకంటే మీరు చూసారు కదా ఫస్ట్ నేను మధ్యలో రాశాను ఆ తర్వాత ఏంటంటే అలా రాయాల్సిన అవసరం లేదు అందుకే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే అలా రాయకోకుండా మీ దగ్గర కనిపించిన లోవెస్ట్ నెంబర్ ఉంది హైయెస్ట్ నెంబర్ ఉంది వాటికి డైరెక్ట్ యావరేజ్ కట్టండి ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 11 ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 9 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఫస్ట్ 9 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 మల్టిపుల్స్ కి 3 మల్టిపుల్స్ అది కూడా 9 3 మల్టిపుల్స్ యావరేజ్ ఎంత అన్నారు అది డైరెక్ట్ గా ఆన్సర్ 15 అని చెప్పేసుకోవచ్చు ఏం పెన్ను పేపర్ కూడా అవసరం లేదు ఎందుకంటే చూడండి ఒకసారి సింపుల్ గా మీరు ఒకసారి నీట్ గా అబ్జర్వ్ చేయండి 3 మల్టిపుల్స్ కాబట్టి ఏమవుతాయి అంటే 3 6 9 12 15 అవునా 18 21 24 27 ఎందుకు ఇక్కడ వరకు రాశాను 9 మల్టిపుల్స్ అని చెప్పారు అంటే 9 ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 1s are 3 2s are 3 3s are 3 4s are అలా 3 9s are అనమాట ఇప్పుడు ఈ నెంబర్స్ కి యావరేజ్ ఏమవుద్ది అన్నారు ఇప్పుడు ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నట్టు ఎందుకంటే డిఫరెన్స్ అనేది సేమ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు యావరేజ్ అంటే ఎంత హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2 హైయెస్ట్ నెంబర్ 27 లోవెస్ట్ నెంబర్ 3 27 ప్లస్ 3 అంటే 30 అవునా 30 బై 2 మరి 30 బై 2 చేస్తే యావరేజ్ ఎంత అంటే 15 అంటే ఆన్సర్ సింపుల్ గా 15 అని చెప్పేస్తాం ఇంకా నేను చెప్పాలంటే ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు సింపుల్ గా మీకు తెలిసింది ఏంటి ఇది 3 కామన్ తీసాం అనుకోండి నెంబర్స్ ఏంటి 1 2 3 4 ఇదేగా టిల్ 9 వరకు ఇప్పుడు 9 నెంబర్స్ కి యావరేజ్ ఎంత 9 నెంబర్స్ కి యావరేజ్ ఎంత అంటే 5 అవునా ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఏమో 9 లోవెస్ట్ నెంబర్ ఏమో 1 9 ప్లస్ 1 బై 2 యావరేజ్ ఎంత అంటే 5 అది 3 మల్టిపుల్ అవ్వాలి కాబట్టి ఇంటూ 3 చేస్తారు 3 ఇంటూ 5 15 అప్పుడు ఆన్సర్ 15 అంతే ఇది అంత రాయాల్సిన అవసరం లేదు అవునా సింపుల్ ఏంటంటే 9 కన్సిక్యూటివ్ నెంబర్స్ కి యావరేజ్ ఎంత ఫస్ట్ 9 నెంబర్స్ కి యావరేజ్ ఎంత అంటే 9 నెంబర్స్ కి యావరేజ్ ఎంత అంటే 5 వచ్చింది ఎందుకంటే హైయెస్ట్ నెంబర్ ఏమో 9 లోయెస్ట్ నెంబర్ ఏమో 1 9 ప్లస్ 1 బై 2 యావరేజ్ ఎంత అంటే 5 మరి యావరేజ్ 5 క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం అది 3 మల్టిపుల్ అవ్వాలి కాబట్టి 3తో మల్టిప్లై చేయండి 3 ఇంటూ 5 ఆటోమేటిక్ ఆన్సర్ మీకు 15 వచ్చేస్తుంది ఓకేనా అంతేగాని వాడు 9 మల్టిపుల్స్ రాయమన్నాడు కదా అని మీరు 3 మల్టిపుల్స్ రాస్తా కూర్చుంటే ఈలోపు ఎగ్జామినేషన్ అయిపోద్ది వాడు రాయమన్నాడు కానీ మనం రాయకూడదు మీరు సింపుల్ చేయాల్సింది 9 కన్సిక్యూటివ్ నెంబర్స్కి యావరేజ్ 5th నెంబర్ అది 3 మల్టిపుల్ అవ్వాలి 3 ఇంటూ 5 15 ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటిజర్స్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1 నుంచి 100 వరకు నెంబర్స్కి యావరేజ్ ఏమవుతుంది అని అడుగుతున్నారు 1 నుంచి 100 వరకు నెంబర్స్కి యావరేజ్ ఏమవుద్ది సింపుల్ దాన్ని కూడా మీరు ఆన్సర్ చూసే పెట్టవచ్చు అది చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే 1 నుంచి 100 వరకు అంటే 1 2
త్రీ సోన్ ఇంతే కదా సోన్ 9900 ఈ నెంబర్స్ కి యావరేజ్ ఏమొద్ది అంటున్నారు ఇప్పుడు చూడండి ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు ఎందుకంటే డిఫరెన్స్ అనేది సేమ్ కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నది కాబట్టి యావరేజ్ అంటే ఏం చెప్పాలి హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2 అని చెప్తాం హైయెస్ట్ నెంబర్ ఎంత 100 అవునా లోవెస్ట్ నెంబర్ ఎంత 1 అంటే 100 ప్లస్ 1 బై 2 అంటే అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది అంటే 50.5 అవునా అంటే ఈ క్వశ్చన్ కి పెన్ కూడా అవసరం లేదు డైరెక్ట్ గా చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు ఎందుకంటే ఇవన్నీ కన్సిక్యూటివ్ నంబర్స్ వెంట వెంటనే వచ్చే నంబర్స్ అంటే సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది మనకి హైయెస్ట్ నెంబర్ తెలుసు లోవెస్ట్ నెంబర్ తెలుసు డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్ ఆన్సర్ వచ్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అప్ టు 100 ఇస్ అంటే ఈసారి ఇందాకడేమో కన్సిక్యూటివ్ నెంబర్స్ చెప్పారు ఇప్పుడు ఆడ్ నెంబర్స్ చెప్తున్నారు ఆడ్ నెంబర్స్ అప్ టు 100 ఎంత అన్నారు 50 ఆన్సర్ చూసినట్టు 50 అని చెప్పేస్తారు దీని పెన్ పేపర్ కూడా అవసరం లేదు ఎందుకంటే చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 13 ఈసారి వాళ్ళు చెప్పింది ఆడ్ నెంబర్స్ అప్ టు 100 100 వరకు ఆడ్ నెంబర్స్ ఏమవుతాయి 1 3 5 ఇవే కదా అలా 100 వరకు అప్ టు 100 అంటే 97 99 ఇప్పుడు ఈ నెంబర్స్ కి యావరేజ్ ఏమొద్ది అన్నారు ఇప్పుడు చూడండి ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎందుకంటే డిఫరెన్స్ అనేది సేమ్ కాబట్టి డిఫరెన్స్ ఎంత 2 2 2 2 2 డిఫరెన్స్ మన అర్థమెటిక్ ప్రోగ్రెషనే కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి యావరేజ్ ఎంత అంటే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2 హైయెస్ట్ నెంబర్ ఎంత 99 లోవెస్ట్ నెంబర్ ఎంత 1 అంటే 99 ప్లస్ 1 బై 2 అంటే యావరేజ్ ఎంత అంటే సింపుల్ గా 50 అని చెప్పేస్తాం ఓకేనా అసలు ఏమి చేయాల్సిన జస్ట్ క్వశ్చన్ నీట్ గా చదివితే ఆటోమేటిక్ గా అది చూసిన వెంటనే పెట్టే ఆన్సర్ అంతేగాని పెన్ను పేపర్ అలాంటివి ఏమి యూస్ చేయాల్సిన అవసరం లేదు చూస్తేనే ఆన్సర్ పెట్టేయాలి దాన్ని అసలు దానికన్నా క్యాలిక్యులేషన్ కూడా ఏమి చేయకూడదు దాన్ని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 14 ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ 9 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ ఎన్ ఇఫ్ నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ దెన్ యావరేజ్ విల్ సింపుల్ ఆన్సర్ ఇంక్రీస్డ్ బై 1 అని చెప్పేస్తాం ఎందుకంటే వాళ్ళు చెప్పింది చూడండి నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే యావరేజ్ ఏమవుతుంది అన్నాడు నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే యావరేజ్ 1 ఇంక్రీస్ అవుద్దా లేదా 1.5 ఇంక్రీస్ అవుద్దా లేదా 0.5 ఇంక్రీస్ అవుద్దా అని క్వశ్చన్ అడుగుతారు చాలా సింపుల్ చూడండి ఒకసారి లాజికల్ గా ఆలోచిద్దాం క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 14 సో క్వశ్చన్ నెంబర్ 14 యాక్చువల్లీ అక్కడ మనకి 9 నెంబర్స్ అని చెప్పాడు ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ నేను 3 నెంబర్స్ తీసుకున్నాను అనుకుందాం 1 2 3 1 2 3 కి యావరేజ్ ఎంత 2 నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేశాను నెక్స్ట్ 2 నెంబర్స్ అంటే 4 5 అవునా నెక్స్ట్ 2 నెంబర్స్ చేస్తే యావరేజ్ ఏమవుద్ది యావరేజ్ 3 అవుతుంది అవునా ఎందుకంటే 1 2 3 కి యావరేజ్ 2 కానీ 1 2 3 4 5 కి యావరేజ్ 3 అంటే చూడండి అంతకుముందు 2 ఉండాల్సింది ఇప్పుడు 3 అయింది అంటే యావరేజ్ ఏమైందంటే 1 ఇంక్రీజ్ అయింది అవునా ఇప్పుడు కావాలనుకుంటే మీరు నెక్స్ట్ 2 నెంబర్స్ కూడా రాసుకోండి నెక్స్ట్ 2 నెంబర్స్ రాసుకుంటే 5 కాబట్టి నెక్స్ట్ 2 నెంబర్స్ రాస్తే 6 7 ఇప్పుడు 1 2 3 4 5 6 కి యావరేజ్ ఎంత అంటే 4 అంతకుముందు 3 ఉండాల్సింది ఇప్పుడు 4 అయింది అంటే ఎంత పెరిగింది 1 పెరిగింది అంటే సింపుల్ గా మాట్లాడంటే నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే యావరేజ్ ఏమవుద్ది అంటే 1 ఇంక్రీజ్ అవుద్ది అని చెప్తాం అలా సింపుల్ గా దీనికి ఆన్సర్ ఏంటంటే ఇంక్రీజ్ బై 1 అని చెప్తాం ఓకేనా ఎందుకంటే అంతకు ముందు వాళ్ళు చెప్పినప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయంట వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే 9 నెంబర్స్ ఉన్నాయి 9 నెంబర్స్ కి నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేశారు నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే యావరేజ్ 1 పెరుగుద్ది అది 9 నెంబర్స్ అయినా లేదా 5 నెంబర్స్ అయినా 3 నెంబర్స్ అయినా కాన్సెప్ట్ మాత్రం సేమ్ అందుకనే మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఇంక్రీసెస్ బై 1 అని పెడితే చాలు మళ్ళీ దానికి క్యాలిక్యులేషన్ అలాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు సింపుల్ లాజికల్ క్వశ్చన్ అది లాజికల్ గా ఆలోచిస్తే యావరేజ్ అనేది 1 పెరుగుద్ది నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ అయినప్పుడు 1 ఇంక్రీస్ చేయండి ఆన్సర్ అయిపోద్ది దానికని గేమ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 15 ఏంటంటే యావరేజ్ ఆఫ్ 1 3 5 7 9 11 సో ఆన్ టిల్ 25th టర్మ్ 25 నెంబర్ కాదు 25th టర్మ్ అనమాట 25th టర్మ్ అంటే ఆ వెళ్ళే ప్యాటర్న్ ప్రకారం 25th ప్లేస్లో ఎవరైతే వస్తారో వాళ్ళు అనమాట ఆ ప్యాటర్న్ ప్రకారం అక్కడ మీరు చూస్తే అక్కడ వెళ్ళే ప్యాటర్న్ ఏంటి ఆ ప్యాటర్న్ ఆడ్ నెంబర్స్ ప్యాటర్న్ అవునా ఆడ్ నెంబర్స్ ప్యాటర్న్ కాబట్టి ఆ నెంబర్స్కి యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు చూడండి క్వశ్చన్ నెంబర్ 15 నీట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ ఏంటంటే 1 3 5 7 సో ఆన్ వాళ్ళు చెప్తున్నారు సో ఆన్ ఎప్పుడు వరకు అంటే 25th టర్మ్ వీటికి యావరేజ్ ఎంత అన్నారు ఇప్పుడు ఇవన్నీ ఆడ్ నెంబర్స్ కదా ఆడ్ నెంబర్స్ కాబట్టి 1 3 5 7 అని రాశారు మరి 25th నెంబర్ అంటే ఆడ్ నెంబర్స్లో 25th నెంబర్ ఆడ్ నెంబర్స్లో 25th నెంబర్ ఏమిటి అంటే సింపుల్గా చూడండి ఇప్పుడు 25 డబుల్ చేసామనుకోండి 50 ఎందుకంటే మనకి మొత్తం 25 రాసాం కదా నాకు 25th టర్మ్ కావాలి 25th టర్మ్ కాబట్టి 25 డబుల్ చేసి 50 కానీ 50 ఈవెన్ నెంబర్ నాకు ఆడ్ నెంబర్స్ కావాలి ఆడ్ నెంబర్స్ కావాలి కాబట్టి 50కి 1 తగ్గిస్తా 1 తగ్గిస్తే ఏమవుతుందంటే 25th టర్మ్ 25
45th టర్మ్ ఏమొద్దంటే 49 అవుద్ది. దాని ముందే ఏమొద్దంటే 47 అవుద్ది. అవునా? ఎందుకంటే 1 నుంచి 50 వరకు వెళ్ళారు అనుకోండి, 1 నుంచి 50 వరకు వెళ్తే 50 నంబర్స్ లో ఏమొద్దంటే 1 నుంచి 50 వరకు వెళ్తే 50 నంబర్స్ లో 25 ఏమో ఈవెన్ నంబర్స్ ఉంటాయి, 25 ఏమో ఆడ్ నంబర్స్ ఉంటాయి. అవునా? మరి 25 ఆడ్ నంబర్స్ ఉన్నప్పుడు ఆ 25 ఆడ్ నంబర్స్ లో స్మాలెస్ట్ నంబర్ ఏమో 1, హైయెస్ట్ నంబర్ ఏమో 49. అవునా? ఎందుకంటే 1 నుంచి 50 వరకు వెళ్తున్నప్పుడు మనకి 25 ఈవెన్ నంబర్స్ ఉంటాయి, 25 ఆడ్ నంబర్స్ ఉంటాయి. ఆ మనకు కావాల్సింది ఆడ్ నంబర్స్, కాబట్టి ఆడ్ నంబర్స్ లో స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ 1, హైయెస్ట్ ఆడ్ నెంబర్ 49. ఎక్కడి వరకు? 50 వరకు మాత్రమే. అందుకని ఏంటంటే మనకి స్మాలెస్ట్ నెంబర్ తెలుసు, హైయెస్ట్ నెంబర్ తెలుసు. ఇప్పుడు నాకు యావరేజ్ కావాలి, యావరేజ్. ఇప్పుడు ఈ సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నట్టు, ఎందుకంటే డిఫరెన్స్ అనేది సేమ్, ఇక్కడ డిఫరెన్స్ 2 2 2 2, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి యావరేజ్. యావరేజ్ అంటే ఏం చెప్తామంటే హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 49, అవునా? లోవెస్ట్ నెంబర్ ఎంత అంటే 1/2 చేస్తే అప్పుడు యావరేజ్ ఎంత వస్తుంది అంటే 25 అన్నమాట. అలా సింపుల్గా ఏంటంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ 25 అని చెప్పేస్తాం. అది ఆడ్ నెంబర్ అడిగినా ఈవెన్ నెంబర్ అడిగినా, వన్స్ మనకి సిరీస్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది అని తెలిస్తే, వన్స్ మనకి సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని తెలిస్తే ఆటోమేటిక్గా మనకి హైయెస్ట్ నెంబర్ ప్లస్ లోవెస్ట్ నెంబర్ బై 2 ఈ లాజిక్ యూస్ చేసాం అనుకోండి, మన హైయెస్ట్ నెంబర్ తెలుస్తుంది, లోవెస్ట్ నెంబర్ తెలుస్తుంది. దాని ప్రకారం మీరు డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు, ఇంకేం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? చాలా సింపుల్ థింగ్ అనమాట. మీకు బేసిక్ కాన్సెప్ట్ మీద స్ట్రాంగ్గా ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఆల్రెడీ మనం చెప్పాము కదా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని మనం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పని, దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేస్తే మీకు దాంట్లో డెమో వీడియోస్ కూడా ఉంటాయి, మీరు డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. అవి చూసిన తర్వాత మీకు నచ్చితేనే అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లేదు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చందన్ లాజిక్స్ వచ్చేసరికి మనకి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవైలబిలిటీ ఉందన్నమాట. మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవుతుండొచ్చు. వీటిలో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అలానే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై బై.